రైట్ తెలంగాణలో బీసీ నేతలకు వాళ్ళ భవిష్యత్తు మారబోతోందా బీసీలకు ఎక్కువ రిజర్వేషన్స్ ఉండబోతున్నాయా అసలు జీవో 29 ఏం చెప్తోంది జీవో 55 సవరించి జీవో 29 ఎందుకు తెచ్చారు ఇదే అంశాన గురించి ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు రైట్ సమంతి అయితే రాజు తెలంగాణలో బీసీ నేతల భవిష్యత్తు మారబోతోందా मुख्य ग्रूप ग्रूप वन मेन को संबंधी अभ्यर्थ आंदोलन बाट पड़ा एंकंटे ईद मूड पोस्ट अदन गत प्रभु निर्वहित ग्रूप प्रिलिम्स दफा पेपर लीकेज रद्दे मोसारी बयोमेट्रिक लेको रद्दी आ प्रिलिम्स मोसारी कांग्रेस पार्टी अधिकार तरह मो अरवे पोस्ट गत ईद कल ओवराल अरवे मूड भर्ती सिद्धमें अंदुक संबंधी गत जीवो नंबर 55 सवरिस्तू दाने पूर्ति रद्दू जीवो नंबर 29 अच्छे जीवो नंबर 29 को संबंधी पूर्ति स्थाई अभ्यर्थ आंदोलन बाट पड़ा एंकंटे बीसी एसि एस मैनारटी वर्ग संबंधी ग्रूप वन अभ्यर्थ उद्योग ओपन कैटगरी पड़ी वारी रिजर्व कैटगरी भाव अवकाश होने प्रधानमंत्री आरोप नेपथ्य बलहन वर्ग को अन्यायम से जीवो आंदोलन बाट पड़ा तेलंगा प्रधानमंत्राबाद अशोक नगर चौरस्ता आंदोलन चलर पैस्थि अच्छे इधे प्रधान जीवो नंबर 29 को संबंधी पूर्ति स्थाई बलहन वर्ग को अन्यायम से दिशा प्रभुत्म कुट्र पड़ताने प्रतिपक्ष आरोप दा तो कांग्रेस पार्टी डिफेस क्रम अपोह कड़वू अभ्यर्थ पूर्ति स्थाई अधिकार मंत्रिवर्ग मंत्री कीलक नेता अलागे पीसीसी चीफ ऐसी बीसी साजिक वर्गा चुनाव महेश कुमार गौड् सुदीर्घ मूड गंटल पा मिनिस्टर क्वार्टर्स भेटी कव जी अच्छे अधिकार पूर्ति स्थाई सचार विवरण तन अन्यायम जरगू बीसी जीवो नंबर 29 द्वारा दादापू 75 80 శాతం बीसी मेल कल अन्यायम जरगू बीसी ताम भरोसा इतना महेश कुमार गौड् प्रकट पैस्थ उ ओवराल इधि ना मोव कांग्रेस पार्टी पदों को संबंधी आंदोलन बीसी निनादा पैस्थि मोदी कांग्रेस पार्टी अंतर्गत प्रजास्वाम्युवती पार्टी चुप्कटे एन कती पार्लमेंट निजर्गा रूमे स्थापना कांग्रेस पार्टी बीसी केटाइंट डिमांड వచ్చినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్చేయలేదు అప్పుడు కూడా పెదేపిన బీసీ నినాదం అయితే ఎత్తుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఊహించిన స్థాయిలో కూడా బీసీలకు టికెట్ల కేటాయింపు కూడా జరగలేదు ఓరలే ఇటువంటి అంశాలను వేరీజ్ చేస్తున్న అనంతరం కూడా ఇటీవల నియామకాల సంబంధించి మనం చూసుకున్నట్లయితే నామినేటెడ్ పోస్టుల్లో కూడా పూర్తి స్థాయిలో బీసీలకు పెదపీట వేసినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదంటూ కూడా आ पार्टी नेतले आंदोलन व्यक्तम पैस्थ इन संबंधी एमएससी तीर्मान वाला ग्रूप ग्रूप वन संबंधी अभ्यर्थुक अन्यायम जगे अवकाश अंदक संबंधी गवर्नर इवा कल जी ओवराल अंशाल परगण के पार्टी अटू प्रभुत्मेटेड नामेटेड पदवल्लू बीसी अन्यायम जो దలం సొంత పార్టీ నుంచి విరిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రవంతి అయితే రాజు అగ్రకులాల్లో చాలా సీట్లు అగ్రకులాల వాళ్ళు బీసీ సీట్లు కైవసం చేసుకుంటారు అన్న వాక్యం కూడా మనం వింటూ ఉన్నాము అగ్రకులాల వాళ్ళకి న్యాయం జరుగుతోంది అగ్రకులాల వాళ్ళే ఎక్కువ ఆక్రమించుకుంటున్నారు సీట్లు అన్నది అంటే ఇంకొకటి ఏంటి అంటే రాజు బీసీ మన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చాలి అని కూడా బీసీ సంఘాలు కోరుతున్నాయి ప్రతిపక్షాలు కోరుతున్నాయి ఇప్పుడు అప్కమింగ్ వచ్చే స్థానిక ఎన్నికల్లో 44% స్థానిక ఎన్నికల్లో బీసీలకు కేటాయిస్తామని రేవంత్ సర్కార్
హామీ ఇచ్చింది ఎన్నికల సందర్భంగా 2023 లో ఈ హామీని ఇప్పుడు నెరవేర్చే అవకాశం కనిపిస్తోందా డెఫినెట్గా శాంతి మీరన్నట్లు ఈ యొక్క జీవో నెంబర్ 29 ద్వారా అగ్ర కులాలకు మేలు జరుగుతుందని మొదటి నుంచి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. బీసీలు ఓపెన్ కేటగిరీలో జాబ్ కైవసం ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నప్పటికీ కూడా వారిని రిజర్వ్ క్యాండిడేట్లు గా పరిగణించడం ద్వారా ఓపెన్ కేటగిరీ వారికి అత్యధికంగా లాభం చేకూరుతుంది అనేటటువంటి డిమాండ్ ఆందోళన కూడా మొదటి నుంచి అభ్యర్థులు చేస్తున్నటువంటి పరిచయం ఉంది. మరోవైపు కూడా ఈ బీసీ డిక్లరేషన్ ను ప్రధానంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కామారెడ్డిలో వేదికగా కూడా కామారెడ్డి డిక్లరేషన్ గా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయడం